థ్రిల్లింగ్గా ఉంది. అంటే అది రోజులాగా లేకుండే. ఏడ్ చేశాను. ఎవరన్నా బాగా చేస్తారు, నేను చేశాను కాబట్టి నాకు భయం అనిపించదు. అది ఆడియన్స్ కే తెలియాలి కదా. రెండు సేమ్ గానే ఉంది. దీనికి రవిబాబు గారికి వెరీగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా పాపతో చాలా బాగా చేయించుకున్నాడు. నేను నమ్మలేకపోయాను మా పాప అలా చేస్తాను. చాలా సంతోషం, చాలా బాగుంది, చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందండి. మూవీ చాలా బాగుంది, అందరు చూడండి ఒకసారి. ఫ్యామిలీతో చూస్తే ఇది ఫ్యామిలీ ఓరియంటల్ లాగా ఉందండి. అంటే తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని పెంచాలి, ఎలా ఉండాలి అనేది ఒకటి మెసేజ్ ఉందండి. పిక్చర్ బాగానే ఉంది, ఇంకొంచెం హారర్ ఇచ్చేది ఉంటే బాగుంది. హారర్ మూవీ, యాక్టింగ్ బాగుంది, పాపది కూడా యాక్టింగ్ బాగుందండి. డైరెక్ట్ బాగుంది, బాగుంది. ఇంకొంచెం ట్విస్ట్లు ఇచ్చేది ఉండే ఆయన, బాగుంది. డబ్బులు వేస్ట్ అయినాయి. డీసెంట్ ఫిల్మ్ అనమాట, ఒక్కసారి చూడొచ్చు. హారర్ బేస్డ్ మూవీ అయితే కాదు డెఫినెట్గా. ఓన్లీ అంటే ఒక చైల్డ్, చిన్నపిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి అన్న ఒక బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీద, మనం చేసిన తప్ప ఏదైనా ఉంటే అది మనల్ని తిరిగి ఎలాగైనా వెంటాడుతుంది అన్న ఒక మంచి కాన్సెప్ట్ మీద తీశారు. బట్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఏం హారర్ అయితే ఏం లేదు మూవీలో. ఒక్కసారి చూడొచ్చు. ఉన్నంతలో ఆ చిన్న పాప యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది, బాగుంది. కాకపోతే అవును, అనసూయ, నచ్చాబులే ఆ స్టాండర్డ్ అయితే లేదు. కొంచెం ల్యాగ్ ఉంటుంది మూవీ, బట్ ఓవరాల్గా అయితే పర్వాలేదు. అంటే చిన్న అంటే 2 అవర్స్ కన్నా తక్కువ ఉంది మూవీ, సో పర్వాలేదు, చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు.